అండి బా నెనుకృష్ణ, జోడు బసవేశ్వర స్వామి దేవాలయం చూద్దాము. ఇక్కడ రెండు నందులు ఉన్నాయి. అన్ని గుళ్ళలో ఒకే నంది ఒక శివుడు ముందు ఉంటుంది, కానీ ఇక్కడ రెండు నందులు డోర్ ఎదురుగా ఇవి ఉంటాయి, వెనకాల శివుడు ఉంటారు. ఇది చిన్న ఊరు, చిన్న గుడి, విషయం పెద్దది. ధ్వజస్తంభం ఎక్కడుంది చూడండి, గుడి ఆడ ఉంది, ధ్వజస్తంభం ఆడ ఉంది. ఒక బోర్డు వేసున్నారు, శ్రీ జోడు బసవేశ్వర స్వామి దేవాలయం, ఎస్వి గ్రామం, ఆదోని మండలం. రండి పోదాము. ఇది చిన్న ఇల్లు లాగా ఉంది, చూసినారా? పల్లెటూళ్ళ ఇల్లు అట్లనే ఉంటాయి. ఈ మధ్య కొత్తగా డెవలప్ చేసుకున్నట్టున్నారు, జనం ఎవ్వరు లేరు. ఆదివారం అయితే చాలా ఎక్కువ మంది ఉంటారంట, అందరూ పల్లె చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చినారు. పద్ధతిగా తెల్ల చొక్కా, తెల్ల పంచలు వేసుకొని, మంచి మంచి చీరలు కట్టుకొని, నేనే గొర్రెలాగా కెమెరా ఎత్తుకొని తిరుగుతున్నాను బా, ఆడ ఇడ వింతగా చూస్తూ ఉన్నారు నన్ను. వాళ్ళు చూసినప్పుడు అర్థమైంది నేను గొర్రెలా అని, ఎందుకంటే ఆడపిల్లలు ఇలానే ఉండాలి అని ఒక మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. ఆయన వీడియో తీసినప్పుడు నాకే అట్ అనిపించింది, చీ ఎందుకు అట్లా అని. ఇంకోసారి నేను వీడియో తీయకుండా గుడికి రావాలి అన్న, గంట కొడుతున్నాడు, నేనే కొట్టమన్నా. పందులు వచ్చి డోర్ తెరిచినాడు, ఆకుపూజ కట్టినారు గుళ్ళో. ఇక్కడ ఆకుపూజ ఎక్కువ కడతారు, ఎందుకంటే వినాయకులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కర్నూలు సైడ్, ఆదోని సైడ్ అంతా. జోడు బసవన్న స్వాములు చూడండి. దీని కథ నాకేం పెద్దకు తెలియదు, అక్కడ ఎవరైనా అడగాలనుకున్నా కూడా వాళ్ళ పాపం అందరు భక్తిలో ఉన్నారు, అందుకే నేను అడగలేకపోయినా. వెనకాల శివుడు ఉన్నాడు, వెనక అమ్మవారు ఉంది. శివుడు ముందున్నారు, వెనకాల అమ్మవారిని గోడకు చాలా అందంగా ఉండింది. నా కెమెరా సరిగా లేకపోవడం వల్ల ఏమో చూడండి, తల మూడు తలలు ఉన్నారు గాయత్రీదేవిలాగా. శివుడు చూడండి, అసలు చాలా చిన్న గుడైన భలే డెకరేషన్ చేసినారు పంతులు. ఆయన రకంగా దండం పెట్టుకోండి, ముందుకొస్తే ఇట్లా ఒక రౌండ్ వేసుకున్నారంటే వెనక సైడ్ ఉన్నారు. ఇక్కడ పంతులు గారు పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బంతిపూలు ఎక్కువ అనుకుంటా, అన్ని బంతిపూలే వేస్తున్నారు. మామూలుగా గుళ్ళలో బంతిపూలు వేయరు దేవుడికి, పూలదేముందిలే బా, భక్తి ముఖ్యము. నాలాగా కెమెరాలు పెట్టుకొని మాత్రం ప్లీజ్ రావద్దండి, అందరికీ డిస్టర్బెన్స్గా అనిపించింది పాపము. నేను ఇంకోసారి ఎప్పుడూ ఇట్లా కెమెరాలు పెట్టుకొని తీయను. బాగున్నాయి బా, ఇంక ఇంతకంటే ఈ గుడి గురించి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ పంతులు ఉప్పిస్తారు, దాన్ని ఒళ్ళు పూసుకోవాలా, ఏమైనా ఎలర్జీస్ అవి ఉన్న వాళ్ళ అవి తగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 ప్యాకెట్స్ ఉప్పు అంటే 2 కేజీలు ఉప్పు, 2 కొబ్బరికాయలు పంతులు గారికి దక్షిణ ఇవ్వాలంట. ఆదివారం రోజే ఆ ఉప్పు తీసుకొని పోతారంట, తగ్గిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇలా ఇస్తారు. అది చాలామంది ఉన్నారంటే అది బాగా జరుగుతున్నట్టే కదా. నమ్మకం ఏదైనా సరే, నమ్మిన వాళ్ళకు ఊరి మధ్యలో బుడ్డురాయి కూడా దేవుడే, నమ్మిన వాళ్ళకు గుళ్ళో రాములోరు కూడా దేవుడు కాదు. పెళ్ళం కోసం అడవులంబడి వెళ్ళి తిరిగినాడంటే ఆయనేం దేవుడు అంటారు. ఏదైనా నమ్మకమే అబ్బా, మన భూమి మీద మాత్రం దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఇదైతే మనం నమ్మాలా. కాలం మారింది అంటారు, కానీ కాలం మారలేదు, ఏం మారలేదు, మనుషులే మారినారు. అదే 24 గంటలు, అదే మనం అమ్మకు పుడుతూ ఉన్నాము, అన్నం తింటూ ఉన్నాము. సరే ఇది పెద్ద కథ మనకెందుకు, రండి ఇంకా అయిపోయింది మా దర్శనం, పోతూ ఉన్నాము. ఇది జోడు బసవేశ్వర స్వామి దేవాలయము. మీరు కూడా రండి, కుదిరితే ఇటు లోపలికి ఉంది, నచ్చితే లైక్ చేయండి.